అందరికీ నమస్కారం అండి. నా పేరు పెరుమెచ్చ శ్రీనివాసరాజు బాపట్ల. నేను జాతికోళ్ళ పెంపకంలో 6 సంవత్సరాల నుంచి ఉన్నానండి. నాకు అనేక అనుభవాలు అయినాయి. సార్ నమస్తే సార్. సార్ ఇప్పుడు అందరూ ఫామ్స్ పెట్టాలంటే కుదరదు సార్. కొత్తగా ఎవరైనా ఇంటి దగ్గర పెంచుకొని సక్సెస్ అవ్వాలి అంటే ఎన్ని కోళ్ళను పెంచుకుంటే బాగుంటుంది, ఎలా ముందుకెళ్ళాలో పూర్తి వివరంగా చెప్పండి. ఓకే ఓకే బాబు, నువ్వు అడిగిన ప్రశ్న బాగుంది. ఇప్పుడు అందరూ ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టి షెడ్లు పెట్టలేరు. ఇంటి దగ్గర ఉన్న వాళ్ళకున్న కొద్దిపాటి స్థలంలో వాళ్ళు పెంచుకోవాలంటే జాతికోళ్ళని రెండు పద్ధతులు ఉన్నాయి బాబు, రెండు పద్ధతులు. ఒక పద్ధతి ఏంటంటే ఒక 4 పెట్టలు ఒక బ్రీడర్ కొనుక్కొని వాటిని ఎగ్ ప్రొడక్షన్ వచ్చాక పొదగేసుకుని వచ్చిన పిల్లల్లో ఒక 50% సేల్ చేసుకోవాలి. ఎందుకంటే వాడు గ్రౌండ్ తక్కువ కాబట్టి ఒక 50%, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 30 పిల్లలు వచ్చినాయి అనుకోండి, ఓ 15 పిల్లలు అమ్ముకుని 4 రోజుల వయసు వచ్చాక ఒక 15 పిల్లలు అమ్ముకుని ఓ 15 అట్టు పెట్టుకుంటే వాళ్ళు కొంత ఇన్కమ్ వస్తుంది. ఇది ఒక పద్ధతి. రెండో పద్ధతి ఏంటంటే 4 నెలలు వయసు లేదా 5 నెలల వయసు ఉన్నటువంటి ఒక 8 కానీ 10 కానీ, ఎందుకంటే వాళ్ళు తక్కువ స్థలం ఉంటుంది కాబట్టి 8 తెచ్చుకోండి, 8 లేదా 10 వాళ్ళకున్న గ్రౌండ్ని బట్టి. వాటిల్లో 2 పుంజులు ఉండాలి. 2 పుంజులు ఉండి మిగతా ఈ పెట్టలు ఉంటే అవి ఎగ్ ప్రొడక్షన్ వచ్చాక కొన్ని గుడ్లు అమ్ముకోవచ్చు, కొన్ని పిల్లలు అయిన తర్వాత పిల్లలు అమ్ముకోవచ్చు. ఏంటంటే వాళ్ళకి అవుట్పుట్, ఇన్పుట్ పెరిగిన తర్వాత అవుట్పుట్ కొన్ని కంపల్సరీ అమ్ముకోవాలండి. అమ్ముకుంటే వాళ్ళకున్న గ్రౌండ్లో ఉన్నటువంటి కెపాసిటీ, ఆ ఉన్నటువంటి కెపాసిటీ సరిపోతుంది, ఆదాయం వస్తుంది, సక్సెస్ అవుతారు. ఇంటి దగ్గర కనీసం 2 సెంట్లున్నా, మినిమం 2 సెంట్లున్నా చాలండి. నేను చెప్పే విధానం 2 సెంట్ల నుంచి 3 సెంట్లున్నా చాలు, తప్పకుండా సక్సెస్ అవుతారు, అందులో సందేహపడక్కర్లేదు. నేను చాలామందికి కూడా చెప్పాను, మాకు ఇంట్రెస్ట్ ఉందండి, మాకు బాగా పెంచుకోవాలని ఉంది, ఇంత స్థలం సరిపోతుందా అని కూడా నాకు ఫోన్లు చేసి అడుగుతూ ఉంటారు, నేను చెప్పానండి. కాబట్టి వాళ్ళకున్న స్థలానికి కొద్ది పెట్టుబడితో వాళ్ళు ఈ రెండు విధానాల ద్వారా చేయొచ్చు. దానికి తగినట్లుగా మెడికేషన్ వాడుకుంటూ, మెడికేషన్ వచ్చేసి వ్యాధి నిరోధక శక్తి పౌడర్లు అవి వాడండి. పిల్లలకి ముందుగానే వాడాలి, రోగం వచ్చాక కాదు. అట్లా పెద్ద కోళ్ళు కూడా అలాగే వాడాలి. మరి స్థానిక ప్రభుత్వ వైద్యశాల డాక్టర్ని కూడా సంప్రదించండి, వాళ్ళ సూచనలు కూడా తీసుకోండి. మా దగ్గర ఇన్ని కోళ్ళు ఉన్నాయి, ఏంటి ఎలా వాడాలని ప్రభుత్వ డాక్టర్ గారిని సంప్రదించండి. అది చాలా బెస్ట్ అండి. ఎవరు పడితే వాళ్ళు చెప్పినవి చెయ్యొద్దు. ఇంకోటి, అత్యంత సీనియర్లు అయినటువంటి షెడ్ యజమానులు వాళ్ళని అడిగినా చెప్తారు. కాబట్టి మీకు నమ్మకం ఉన్నటువంటి మనుషుల్ని, జాతి కోళ్ళ పెంపకం యజమానుల్ని మీకు నమ్మకం ఉన్నటువంటి వాళ్ళని అడిగి చెయ్యండి మెడిసిన్ విషయంలో, లేదా ప్రభుత్వ వైద్యశాల డాక్టర్ గారిని సంప్రదించండి. స్థానికంగా వెటర్నరీ హాస్పిటల్ చాలా గ్రామాల్లో ఉన్నాయండి, ప్రతి గ్రామాల్లో ఉన్నాయి. నేనైతే ఎక్కువగా వెటర్నరీ డాక్టర్ గారిని సంప్రదిస్తాను. ఫర్ ఎగ్జాంపుల్, నిన్నే నేను వెళ్ళొచ్చాను ఆయన మా డాక్టర్ గారి దగ్గర, బాపట్ల పశువుల వైద్యాధికారి, ఆయన పేరు వచ్చేసి శివకుమార్ గారు, ఆయన కూడా కలిసి నేను మెడిసిన్ పట్టుకొచ్చాను. కాబట్టి సక్సెస్ అవుతారండి. అందరూ పెద్ద పెద్ద పెట్టుకోలేరు కాబట్టి వాళ్ళకున్న అంటే గ్రామాలు పెంచుకోవచ్చు, ఎలాంటి ఇబ్బంది ఉండదు, పెంచుకోవచ్చు. సార్ అలాగే ఇప్పుడు ఇంటి దగ్గర పెంచుకుంటారు, మీరు చెప్పినట్టు ఒక 36 వస్తే 50% అమ్మేయమన్నారు. ఎస్, ఎందుకు సార్? ఎందుకంటే మీరు అమ్ముకోకుండా ఆ మొత్తం 30 అలాగే ఉన్నాయనుకోండి, అవి దినదినాభివృద్ధి అవుతాయి, దినదినాభివృద్ధి అయ్యి సైజు పెరుగుతాయి. సైజు పెరిగాక ఆ కోళ్ళు తిరగటానికి మీకున్న ఖాళీ సరిపోదు. ఖాళీ సరిపోక ఏమవుతుందంటే ఈ యొక్క కోడి రెట్టల వలన గ్రౌండ్ సరిపోక బయటికి వెళ్ళాక ఈ రెట్టల ద్వారానే ఈ ఉన్నటువంటి కోళ్ళు ఎక్కువయ్యి ఖాళీ ఓపెన్ ప్లేస్ సరిపోక వాటికి ఏదో రకమైనటువంటి
నేను ఫలానని చెప్పలేను నేను, ఏదో విధంగా అనేది వాటికి డిసీజ్ వస్తుందండి. ఎందుకంటే క్లీన్గా ఉండదు, ఎక్కువ అయ్యాక ఉండదు. మీరు ఎంత తక్కువ తిండి, మీరు ఎంత శుభ్రం చేసుకొచ్చినా సరిపోదండి, తేడా వస్తుంది. వాటి మేత తిరగటానికి మరో అనేక పోషకాలు ఉన్నటువంటి ఎర్రలు, పురుగులు, రకరకాల క్రిమి కీటకాలు ఇవన్నీ తినాలి. ఇవన్నీ తింటేనే వాటికి నాన్ వెజిటేరియన్ కింద వస్తుంది, అప్పుడే గ్రోత్ బాగా వస్తుంది. దొడ్డి తక్కువ, తినే ఎక్కువ అయ్యాక ఏమవుతుందంటే వాటికి పోషక పదార్థాలు సరిపోక గ్రోత్ రాదండి. అందువల్ల కంపల్సరీ ఓ 50% అనేది అమ్ముకుంటే ఎంతో కొంత లాభం వస్తుంది, మంచి ఆదాయం వస్తుందండి. మంచి పాయింట్ చెప్పారు సార్. తక్కువ ప్లేస్ ఉన్నప్పుడు ఎక్కువ ప్రొడక్షన్ ఉంటే అవునండి నష్టం తప్ప లాభం అయితే రాదండి. లాభం అనేది రాదు, ఎందుకంటే వచ్చిన బేరం పోగొట్టుకోకుండా ముందు మనకు కొంత అవుట్పుట్ వెళ్ళాలి. 50% 10 రూపాయలు తక్కువకి ఇవ్వండి, నష్టం ఏముంది? ఆ 10 రూపాయల కోసం ఆశించి ఉంటే ఉన్న కోళ్ళు చనిపోతాయి. ఆటోమేటిక్గా ఏమవుతుందంటే ఇంత అయ్యేటికి ఈ యొక్క మలమూత్రాల వలన ఏమవుతుందంటే ఇన్ఫెక్షన్ వస్తుంది గ్యారంటీగా, అందులో అనుమానమే లేదు. ఏ మట్లు ఏదో తిరగేస్తూ ఉంటాయి, ఇయే గెలుగుతూ ఉంటాయి. అవి తినటం వల్ల మరి ఏదో ఒక వైరస్ రావటం, మోషన్స్ అవ్వటం, కొక్కెర రోగాలు. అందుకని ఆ ప్రాబ్లం వచ్చిందాకా చేసుకోకూడదు, చేసుకోకుండా ముందుగానే మార్కెటింగ్ చేసుకోవాలి. మార్కెటింగ్ చాలా ముఖ్యం. మార్కెటింగ్ అంటే ఎట్లా చేయాలి? మార్కెటింగ్ అంటే అవునండి, మార్కెటింగ్ అంటే ఏంటంటే మనకి అనేక సోషల్ మీడియాలు ఉన్నాయి. మరి యూట్యూబ్లోనే పెట్టుకోవచ్చు, ఫేస్బుక్లో పెట్టుకోవచ్చు, అలాగే తెలిసిన జాతి వాళ్ళ పెంపకం వాళ్ళ ద్వారా 10 మందికి చెప్పుకుని నా దగ్గర ఇవి ఉన్నాయండి ఇట్లాగని. తోటి జాతి కోళ్ళ పెంపకం వాళ్ళంతా ఒక కుటుంబంగా భావించాలి. అందరూ ఏంటంటే సర్కిల్ పెంచుకోవాలి. పలానా ఆయన వెంకటరామరెడ్డి గారు పెంచుతున్నారండి, ఆయన దగ్గరికి వెళ్ళి చూసి ఏంటండి ఇట్లా నాకు నా దగ్గర ఇవి ఉన్నాయి, ఎవరైనా ఉంటే చెప్పండి అని 10 మంది చెప్పాలి. 10 మంది చెప్పండి మన దొడ్లో ఉన్నాయంటే తెలియదు కదా. అందుకని ఏంటంటే కంపల్సరీ అనేది ఈ పెంచడం అంతా ఒక ఎత్తు, మార్కెటింగ్ చేయటం అనేది ఒక ఎత్తు. మార్కెటింగ్ అనేది సామాజికమైనటువంటి మాధ్యమాలు, సోషల్ మీడియాలే కాకుండా తోటి జాతి కోళ్ళ పెంపకందారులు కూడా తెలియపరిచి చెప్పాలండి, అప్పుడే మార్కెటింగ్ అవుతుంది. కొంతమంది ఏంటంటే అసలు కోళ్ళని బయటికి చూపించారు సార్, ఇళ్ళ కాడ అయినా సరే. అవునండి, అలాంటి తత్వం ఉన్నోళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు వాళ్ళ ఫీలింగ్ వాళ్ళవి చూపించడం వల్ల నష్టమేమి లేదు. వాళ్ళు ఏంటంటే వాళ్ళే మన కోళ్ళు ఇలాంటి వాళ్ళు ఎక్కడ తెచ్చి పెడతారో ఇది అనేటువంటి స్వభావం గల వాళ్ళు వాళ్ళది, అది కరెక్ట్ కాదు. అది చూపించడం వల్ల ఉపయోగం జరుగుతుంది కానీ నష్టం జరగదు, నాకు తెలిసింది చెబుతున్నాను. అరే పలానా ఆయన దగ్గర ఇంకోళ్ళకి చెబుతారండి, అది ఇంకోళ్ళు చెప్పడం అదండి. అవునండి, అందువల్ల చూపించడం అనేది మంచి పద్ధతి. వాళ్ళు నచ్చితే కొనుక్కుంటారు, లేకపోతే లేదు. అది పెంచుకోవచ్చు అండి. మంచిది, ఓకే, మంచిదండి. ఓకే ఓకే, తప్పకుండా తప్పకుండా చేసుకోవచ్చు అండి. అది సరిపోదేమో, ఖాళీ సాలదేమో అంటూ ఉంటారు, తప్పకుండా సరిపోతుంది. దానికి తగ్గట్టు ఉపాదాయం వస్తుందండి. నష్టం ఏంటి? నీకు ఇంట్రెస్ట్ ఉంది, ఉపాదాయం వస్తుంది. నెలకి 6,000 వచ్చిన దండగేంటి? 4,000 వచ్చిన ఇంటి దగ్గర ఫ్యామిలీలు ఉంటారు, వాళ్ళ ఇంట్రెస్ట్ బట్టి చూస్తే అదేం బరువు మోసేది కాదు. బరువు మోసేది కాదు, కాస్త అబ్జర్వ్ చేస్తూ రక్షణ చేస్తూ వాటి మేతలై పెట్టుకుంటా ఉంటే అదే బాబు మంచిది బాబు. ఓకే శ్రీకాంత్.